సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ HMWS 18వ డివిజన్ బీరంగూడలో పనిచేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యకుడు నరసింహారెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కార్మికులకు ఏ స్థాయిలో జీతాలు ఇస్తున్నారో అదే స్థాయిలో HMWS కార్మికులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మేము కాంట్రాక్టర్తో ఫోన్ చేసి మాట్లాడినా కాంట్రాక్టర్ సరిగ్గా సమాధానాలు చెప్పడు, ఏదైనా మాట్లాడినా రెండు మాటలు మాట్లాడి దాంతో పక్క తరిగేస్తాడు. మేము ఈ విషయాల్లో మేము వర్క్ ఏదైనా తక్కువ మెల్లె చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళు తొందర పెట్టి మళ్ళీ పని చేపిస్తారు. పని చేయించినా మళ్ళీ చేసిన దగ్గర డబ్బులు రావు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ కాంట్రాక్టర్ రావాలంటే మేము పని చేయకపోతే వీళ్ళు ఆ కాంట్రాక్టర్ పిలిపించి మాతో మాట్లాడించాలి, కానీ కాంట్రాక్టర్ ఇంకా వరకు రాణిస్తలేరు. వీళ్ళు చేసిన కాదు కదా అది, ఇప్పుడు కాంట్రాక్టర్ అయిపోయింది కానీ మే నెల వరకు అయిపోయింది కానీ వేరే వాళ్ళు వస్తాడు, అప్పుడు దాకా టెండర్లు అయిపోయినాయి కానీ ఇద్దరు వస్తారు, వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు అంటారు కానీ మరి కాంట్రాక్ట్ ఎవరు నడిపిస్తున్నారు ఇప్పుడు వర్క్లు ఎవరు చేయండి. వీళ్ళు చేయిస్తున్నారు కరెక్టే, ఇప్పుడు వాళ్ళు 3 నెలల నుంచి ఇక టైంకు జీతాలు లేవు. మేము స్కూల్ పిల్లల ఫీజులు కట్టలేక పిల్లలు బయట కూర్చున్నట్టు పరిచయం వచ్చింది, మళ్ళీ కరెంట్ బిల్లు కట్టలేక కరెంట్ కట్ చేయవలసి వచ్చింది. ఎందుకు సార్ మాకు డ్యూటీ చేసు ఇప్పుడు కాదు అక్కడ అప్పుడు కాదు, మేము 18-20-25 సంవత్సరాల నుంచి డ్యూటీ చేసుకుంటూ వచ్చి ఈ విధంగా మేము ఇప్పుడు మీరు ఎక్కడ వెళ్ళిపోరు ఏం చేసారు? గత అనేక సంవత్సరాలుగా వాటర్ బోర్డులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేయాలని, పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని ఈరోజు అమీన్పూర్ ఏరియాలో ఉన్నటువంటి కార్మికులు నిరాహార దీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటి పరిస్థితి ఉన్నది, ప్రజలందరూ కూడా గమనించాలి, కార్మికులకు సపోర్ట్ చేయాలని చెప్పి సిఐటిగా మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేనేజ్మెంట్ జాక్యం చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మా దగ్గర MOM కింద కాంట్రాక్టర్ ద్వారా నియమించబడేటువంటి సిబ్బంది మా దగ్గర పనిచేస్తున్నారు. అట్టి సిబ్బంది యొక్క జీతాలు ప్రతి నెల 10వ తారీఖు నాడు మేము చెల్లించే విధానంగా చూస్తున్నాము. కాంట్రాక్టర్ యొక్క అగ్రిమెంట్ పరిధి 31కి ముగిసిన కారణంగా ఈ జూలై మంత్ నెల సాలరీ 1వ తారీఖు చెల్లించేది కొద్దిగా ఆలస్యం జరిగింది. అట్టి జీతాన్ని ఇప్పించడానికి మేము ఆయనతో మాట్లాడాము, త్వరలో చెల్లిస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు స్ట్రైక్లో కూర్చుంటున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా టెంట్ వేసి ధర్నాకు చేయడంలో సరైన కాదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు మరియు వాళ్ళని నిన్న తీసుకున్న నిర్ణయానికి ఈరోజు కూడా మేము ఫోన్లో సంప్రదించి అలా కాదు నేను వస్తున్నాను మరి రండి అని కూడా పిలిచినప్పటికీ కూడా రావట్లేదు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆమె